हाय गाइस, वेलकम टू मही क्रिकेट। गाइस, आईपीएल लो तरण मैच कोलकाता नाइट राइडर्स वर्सेस सनराइजर्स हैदराबाद मध्य मार्च 23 तारीख सायंत्रम 7:30 ईडन गार्डन्स कोलकाता लेते जरगबोतुंदी। कंटेंट लो वेल्ले मुंदु इंका एवरैना मन चैनल नी सब्सक्राइब चेसुकोपोते वेंटने सब्सक्राइब चेसुकोंडी, अलागे प्रकने उन्न गन सिंबल नी एक्टिवेट चेसुकोंडी। गाइस इक लेट चेयकुंडा कंटेंट लो वेल्लामंटे ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది క్రూషియల్ మ్యాచ్ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్, మన తెలుగు వాళ్ళంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే మ్యాచ్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ సన్ రైజర్స్ హైదరాబాద్. వరల్డ్ కప్ లో దుమ్ము దులిపి ట్రోఫీ సాధించిన ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో బరిలోకి దిగబోతుంది. ఇక కేకేఆర్ టీమ్ కూడా శ్రేయస్ అయ్యర్, యాండర్ రసూల్, సునీల్ నారాయణ్ వంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ తో బరిలోకి దిగబోతుంది. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే ఒక బిగ్ వార్ అని కూడా చెప్పవచ్చు, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ పిచ్ అనేది బ్యాటింగ్ కి ఫేవర్ గా ఉంటుంది, నైట్ టైం డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన టీం మాక్సిమం చేసింగ్ చేయడానికి అనుకరిస్తుంది. బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 25 మ్యాచెస్ అయితే జరిగాయి. అందులో కోల్కతా నైట్ రైడర్స్ 16 మ్యాచెస్ అయితే విన్ అయ్యింది, సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 9 మ్యాచెస్ మాత్రమే విన్ అయ్యింది. ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో కేకేఆర్ టీమ్ కి కొంచెం బెనిఫిట్ అని చెప్పవచ్చు. ఎస్ఆర్హెచ్ టీమ్ కి కేకేఆర్ టీమ్ మీద హైయెస్ట్ స్కోర్ 228 రన్స్, లోయెస్ట్ స్కోర్ 115 రన్స్. అండ్ అలాగే కేకేఆర్ టీమ్ కి ఎస్ఆర్హెచ్ టీమ్ మీద హైయెస్ట్ స్కోర్ 205 రన్స్, లోయెస్ట్ స్కోర్ 101 రన్స్. ఇంకా ఈ పిచ్ లో యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 153 రన్స్ అయితే వచ్చాయి, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ 137 రన్స్ అయితే వచ్చాయి. ఈ వెన్యూ లో బోత్ టీమ్స్ 100% ఎఫెక్ట్స్ కనుక ఇచ్చినట్లయితే హై స్కోర్ నమోదయ్యే అవకాశం కనబడుతుంది. ఇక బోత్ టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, కోల్కతా నైట్ రైడర్స్ టాప్ ఆర్డర్ లో రెహమనుల్లా గుర్బాజ్, ఫిలిప్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్ అయితే ఉన్నారు. ఓపెనర్స్ గా రెహమనుల్లా గుర్బాజ్, ఫిలిప్ సాల్ట్ అయితే బరిలోకి దిగవచ్చు. గుర్బాజ్ అయితే లాస్ట్ సీజన్ లో చూసుకోవచ్చు, ఆఫ్ఘనిస్తాన్ పరంగా చూసుకోవచ్చు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. అండ్ ఫిలిప్ సాల్ట్ వచ్చిన ఛాన్స్ ని యూజ్ చేసుకుని బాగా పర్ఫార్మెన్స్ చేసినట్లయితే టీమ్ కి మంచి స్ట్రెంత్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. వెంకటేష్ అయ్యర్ మంచి బ్యాట్స్మెన్ అండ్ పర్ఫెక్ట్ ఆల్రౌండర్ గా కూడా తన సత్తా ఏంటో చూపించగల ప్లేయర్ అని కూడా చెప్పవచ్చు. ఇక మిడిల్ ఆర్డర్ లో చూసుకున్నట్లయితే శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రింకు సింగ్ అయితే ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ మనందరికి తెలిసిందే మంచి కెప్టెన్ అండ్ బ్యాట్స్మెన్ గా అయితే తను సత్తా ఏంటో చూపించగలడు. అండ్ నితీష్ రాణా పర్ఫెక్ట్ హిట్టర్ కూడా అని చెప్పవచ్చు. ఇక రింకు సింగ్ యంగ్ ఫినిషర్ అండ్ డైనమిక్ ప్లేయర్ అని కూడా చెప్పవచ్చు, లాస్ట్ ఓవర్స్ దాకా దుమ్ము దులపగలడు. ఇక ఎండర్ రసూల్ అండ్ సునీల్ నారాయణ్, ఎండర్ రసూల్ ఈ సీజన్ లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడు చూడాలి, లాస్ట్ లీగ్స్ అన్నింటిలో చూసుకుంటే కొంచెం అప్ అండ్ డౌన్ అయితే కనబడుతున్నాడు. ఇక సునీల్ నారాయణ ఎన్నో ఏళ్ల నుంచి సునీల్ నారాయణ అయితే కేకేఆర్ టీమ్ లో ట్రావెల్ చేస్తున్నాడు, కానీ ఇతను ఈ సీజన్ లో అయినా మంచి మూవ్మెంట్స్ క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి. ఇక కేకేఆర్ టీమ్ బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే మిచిల్ స్టార్క్ లెఫ్ట్ ఆర్మ్ అండ్ సీమ్ బౌలర్, ఇక ఇతని పేస్ బౌలింగ్ కూడా అటాకింగ్ అయితే ఉండబోతుంది. ఇక హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, చేతన్ షకేరియా లాంటి మంచి బౌలర్స్ తో బరిలోకి దిగుతుంది. ఇక ఎస్ఆర్హెచ్ తో మ్యాచ్ అంటే కేకేఆర్ టీమ్ కూడా హైయెస్ట్ స్కోర్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ టీమ్ మంచి స్ట్రాంగ్ టీమ్ తో అయితే బరిలోకి దిగబోతుంది. ఇక ఈ టీమ్ యొక్క టాప్ ఆర్డర్ లో మయాంక్ అగర్వాల్, ట్రావీస్ హెడ్, రాహుల్ త్రిపాఠి అయితే ఉన్నారు. మయాంక్ అగర్వాల్, ట్రావీస్ హెడ్ అయితే ఓపెనర్స్ గా అయితే రావచ్చు. ఇక వన్ డౌన్ లో రాహుల్ త్రిపాఠి అయితే బరిలోకి దిగబోతున్నాడు. ట్రావీస్ హెడ్ ఎలాంటి పిచ్ మీద సరే మంచి స్కోర్ బిల్డ్ చేయగల ప్లేయర్ అని కూడా చెప్పవచ్చు. రాహుల్ త్రిపాఠి గ్రౌండ్ లో ఉన్నంత సేపు బౌండరీల వర్షం అయితే కురిపిస్తాడు. ఇక మిడిల్ ఆర్డర్ లో చూసుకున్నట్లయితే ఎడెన్ మార్క్రమ్, హెర్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమాద్ అయితే ఉన్నారు. ఇడెన్ మార్క్రమ్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఫామ్ లో అయితే కనబడుతున్నాడు, అదే ఫామ్ ని కొనసాగిస్తే టీమ్ కి కూడా మంచి బెనిఫిట్ గా అయితే ఉండబోతుంది. హెన్రిచ్ క్లాసెన్ ఇతను ఎస్ఆర్హెచ్ టీమ్ కి మంచి బ్యాక్ బోన్ అయితే పర్ఫార్మెన్స్ చేయగలడు. వాషింగ్టన్ సుందర్ స్పిన్నర్ బ్యాటింగ్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాడు, అప్పుడప్పుడు ఓపెనర్ గా కూడా బరిలోకి దిగుతాడు. ది బెస్ట్ ఆల్రౌండర్ అని కూడా చెప్పవచ్చు. అండ్ ప్యాట్ కమిన్స్ కూడా సీమ్ బౌలింగ్ పరంగా ఈ టీమ్ కి మంచి స్ట్రెంత్ అని చెప్పవచ్చు. ఇక భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్. ఇక భువనేశ్వర్ కుమార్ గురించి చెప్పే పని లేదు, స్వింకింగ్ కి పెట్టింది పేరు. తన అద్భుతమైన బౌలింగ్ తో అపోనెంట్స్ ని భయపెట్టగలడు. ఇక ఎస్ఆర్హెచ్ టీమ్ బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే ప్రతి సీజన్ లో కూడా తమ స్టాండర్డ్స్ ని పెంచుకుంటూనే వెళ్తుంది. ఇక ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీమ్ విన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కేకేఆర్ టీమ్ టాప్ ఆర్డర్ అయితే డిఫెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక లైవ్ స్ట్రీమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొబైల్ లో జియో సినిమా అయితే వస్తుంది. బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 అనేది డిస్ప్లే మీద రన్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ రెండు టీమ్స్ లో ఏ టీమ్ గెలుస్తుందో పక్కాగా 100% విన్ ప్రొడక్షన్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.